సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే సతీష్ కుమార్లతో కలిసి పాల్గొన్నారు. కా మంత్రికి గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో అలంకారాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సంత్ సేవాలాల్కు మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే హుస్నాబాద్లో 2,20,00,000 రూపాయల వ్యయంతో బంజారా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. కా తెలంగాణ ప్రభుత్వం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి ప్రతి సంవత్సరం 2,00,000,000 రూపాయలను కేటాయిస్తుందని పేర్కొన్నారు. కా హుస్నాబాద్ ప్రాంతంలో గిరిజనులు అధికారికంగా ఉన్నారని కా ప్రభుత్వం తరపున మాట్లాడి మరో అదనంగా ఇంకో 20,00,000 రూపాయలు మరి మన హుస్నాబాద్ మంజూరు చేసాం. గతంలో మనం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఒక్కోటి, ఇది 1,20,000 మొత్తం 2,20,000 కొని చక్కటి బంజాల భవనాన్ని ఎన్నికలు కూడా అయిన వెంటనే దాని పనులు ప్రారంభం చేస్తున్నామని చెప్పి మనం చెప్తాము. మిత్రులైతే దేవాలయం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ మిత్రులందరూ కూడా బాగా మాట్లాడారు. అయితే వారి గొప్పతనాన్ని టీఆర్ఎస్ పార్టీ మొదట్లోనే గుర్తించింది. ఉద్యమ కాలంలోనే తెలంగాణ కేటీఆర్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వం. సో రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా బాగా చేసుకుందాం. మీరు కోరినట్టు ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలు ఏర్పడాయి. గత పాలకులు గత పార్టీలు చెప్తూ పోయినాయి కానీ దాన్ని అమలు చేయలేదు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎస్సీ ఎస్సీ సప్లైన్లో కూడా మనం మార్పు తెచ్చాం. మీకు తెలుసు గతంలో నిధులు లేకపోయేది. కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చిన చట్టం ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులు ఖర్చు కాకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక్క పైసా కూడా తగ్గకుండా టీఎస్సీ ఎస్సీ సప్లాన్ను మరి రిజర్వేషన్ సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. తప్పకుండా నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా. ఇది టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎజెండాలోనే ఉంది. కొన్ని వివాదాల వల్ల కొంత ఆలస్యమైన తప్ప ముందుకు తీసుకుపోవడం మన బాధ్యత. ఇవాళ ఈ ఉత్సవాలు జరపడం అంటే వారి జ్ఞాపకాలు, వారు చేసిన మంచి పనులు, వారు చూపినటువంటి బాటను గుర్తు చేసుకొని ఆ సత్మార్గంలో మనందరం కూడా నడవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో మా ఆశిస్తున్నారు. ఎస్సీ అండ్ ఎస్సీ సీఎం యాక్షన్ ప్లాన్ పెట్టి ఇంకా ఆర్థిక అభివృద్ధి ఎట్లా తీసుకొస్తాం, ఆర్థికంగా యువతి యువకుల్లో మంచి ప్రేరణ కల్పిస్తూ ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం.